దుబ్బాక అసెంబ్లీ స్థానం బీఆర్ఎస్ తరపున ఎన్నికైన కొత్త ప్రభాకర్ రెడ్డి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. వరుసగా రెండు సార్లు మెదక్ ఎంపీగా, ఇప్పుడు దుబ్బాక ఎమ్మెల్యేగా వరుసగా మూడు సార్లు తన సమీప ప్రత్యర్థులకు పన్న ఓట్ల కన్నా అధిక మెజారిటీని సొంతం చేసుకున్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభాకర్ రెడ్డి దుబ్బాక స్థానం నుంచి 53,513 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆయనకు 97,879 ఓట్లు రాగా సమీప బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు కేవలం 44,366 ఓట్లే పోలయ్యాయి. ప్రభాకర్ రెడ్డికి వచ్చిన మెజారిటీ కన్నా బీజేపీ అభ్యర్థికి పడిన మొత్తం ఓట్లు దాదాపు 10,000 కన్నా తక్కువే. 2014లో ప్రభాకర్ రెడ్డి మెదక్ పార్లమెంటు స్థానం నుంచి 3.61 లక్షల మెజారిటీతో గెలుపొందారు. ఆ ఎన్నికల్లో తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డికి 2.10 లక్ష ఓట్లు రాగా ప్రభాకర్ రెడ్డికి పోలైన ఓట్లు 5.71 లక్షలు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లోనూ ప్రభాకర్ రెడ్డి 3.16 లక్షల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్పై విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో అనిల్ కుమార్కు 2.79 లక్షల ఓట్లే వచ్చాయి. 2019 లోక్సభ, 2023 శాసనసభ ఎన్నికల్లో ప్రభాకర్ రెడ్డి చేతిలో రఘునందన్ రావు ఓటంపాలయ్యారు. ఈసారి దుబ్బాక స్థానంలో మరో ఆసక్తికరమైన విషయం వెలుగుచూసింది. ఇక్కడి నుంచి 8 మంది స్వతంత్రులు బరిలో నిలవగా అందరూ నోటాకు పడిన ఓట్ల కన్నా తక్కువ ఓట్లు సాధించడం గమనార్హం. స్వతంత్ర అభ్యర్థుల్లో అత్యధికంగా ఒకరికి 1,197 ఓట్లు రాగా మరొకరికి 1,000 ఓట్లు వచ్చాయి. నోటాకు 2,252 ఓట్లు పోలయ్యాయి. అంటే నోటాకు వచ్చిన ఓట్లలో సగం ఓట్లు కూడా ఏ ఒక్క స్వతంత్ర అభ్యర్థికి రాలేదు.